ప్రైజ్ ద లార్డ్ అందరికి వందనాలు. ఈ దినం అందరూ దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? దేవుడు నాతో ఏం మాట్లాడతారో అన్న దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నావా? హాస్పిటల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? డాక్టర్స్గా మా వల్ల కాదు నువ్వు చనిపోతావు అంటున్నారా? ఈ ఏడ్స్ ఇంకా నీకు తగ్గదంటున్నారా? నీకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారా? మరి ఈ దినం ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? అప్పుల బాధతో ఉండి మరి నీ అప్పుల వాళ్ళు వచ్చి నీకు అప్పిచ్చిన వాళ్ళు వచ్చి నిన్ను అప్పడుగుతున్నారా? ఇస్తావా లేకుంటే చస్తావా అని ఇబ్బంది పెడుతున్నారా? ఏడుస్తున్నావా? మరి ఒంటరిగా కూర్చున్నావా? ఇక నాకు చావే గతి ఇంకేమీ లేదనుకుంటున్నావా? మరి ఈ దినం దేవుడు నీతో ఒక చక్కటి వాగ్దానంతో నీ ముందుకు వచ్చిన్నాడు. ఈ దిన వాగ్దానం ఏమిటంటే యెషయా గ్రంథము 38:5-6 ఇదిగో, నీవు తిరిగి హిజ్కియా ఇద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా విడిపించదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ దినము నీ కన్నీరు డాక్టర్స్ చూడకపోవచ్చు, ఈ దినము నువ్వు ఏడుస్తుంటే నీ బంధువులు పట్టించుకోకపోవచ్చు, నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు నీకు పట్టించుకోకపోవచ్చు, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోవచ్చు. మరి చూస్తూ అలాగే ఉండొచ్చు, కానీ ఈ దినము నువ్వు కన్నీళ్లు విడిచుట మరి దేవుడు చూస్తున్నాడు. ఆ దినము మరణకరణమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్తని మరి హిజ్కియా దగ్గరికి పంపించి ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నాడు, ఈ దినము ఒక వాగ్దానముతో మరి మీ ముందుకు వచ్చి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించిన ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆయనే ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. మరి ఏ విధంగా అయితే హిజ్కియాకు వాగ్దానం చేసి ఉన్నాడు, నీకు 15 సంవత్సరముల ఆయుష్ నేను పొడిగించి ఉన్నాను, మరి ఈ దేశము నీకు ఇస్తున్నాను, అష్షూరు రాజు చేతిలో నుండి నేను నిన్ను కాపాడుతున్నాను, ఆ అనారోగ్యమైన అష్షూరు నుంచి నేను కాపాడుతున్నాను, ఆ ఆర్థిక ఇబ్బందులని అష్షూరు చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను. మరి ఏ విధంగా హిజ్కియాను దేవుడు కాపాడాడు, ఏ విధంగా ఆయన ఆయుష్ను పొడిగించాడు, ఈ దినం నీతోనే మాట్లాడుతూ నీ ఆయుష్ను పొడిగిస్తున్నాడు దేవుడు. నువ్వు కన్నీళ్లు విడువు, ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించు, మోకరించు, మొరపెట్టు, దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అనారోగ్యం నుంచి దినము విడిపించి గొప్పగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ దినం ఈ వాగ్దానం చూసి బలపడుతున్నారో వారందరిని బట్టి ఈ దినము ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతి, జీవంగల దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదే కాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా అయ్యా నా తండ్రి అనారోగ్యంతో ఇబ్బందులు ఇరుకుల్లో సమస్యల్లో కోర్టు కేసుల్లో ప్రభా ఉన్నారు ప్రభా, ఎంతమంది అయితే ఈ దినం ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఇబ్బందులు ఇరుకుల సమస్యలు ప్రతి విధమైన ఆటంకములను తొలగించండి ప్రభా. హిజ్కియాని చూచుతున్న దేవుడు ప్రభా, వీళ్ళను కూడా చూచుచున్న దేవుడు వేసయానికి వందనాలు ప్రభా. ఎంతమంది అయితే కోర్టు కేసులు ఉన్నాయో ప్రభా అవన్నీ కొట్టివేయండి ప్రభా. ఎంతమంది అయితే హాస్పిటల్లో అనారోగ్యంతో నాయన దైవ శక్తులతో మంత్రశక్తులతో ప్రభా పీడింపబడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారందరిని విడిపించమని ప్రభా, వారందరిని దీవించి ఆశీర్వదించమని. ఈ దినం ఎంతమంది అయితే ప్రభా ఇదిగో నేను బర్త్డేలు ప్రభా నా తల్లి మ్యారేజ్ డేలు చేసుకుంటున్నారో వారందరినీ మీరు బ్లెస్ చేయమని దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఈ దిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి బలపరచమని ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామముని హెచ్చిస్తూ త్వరగా రానటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినంతడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.